हेलो एवरीवन, वेलकम टू माय क्लास ऑफ वाटर रिसोर्सेज इंजीनियरिंग। ई क्लास में मेरा टॉपिक एक्वीफर, एक्वीक्लूड एंड एक्वीटार्ड। अंड अदे विधा टाइप्स ऑफ एक्वीफर्स चूसते अनकन्फाइंड एक्वीफर एंड कन्फाइंड एक्वीफर। अनकन्फाइंड कन्फाइनिटी अने दट मीन अनकन्फाइंड एक्वीफर्स आर समटाइम्स आर कॉल्ड आर आल्सो कॉल्ड वाटर टेबल आर फ्रियाटिक एक्वीफर्स बिकॉज देर अपर बाउंड्री इज द वाटर टेबल। वाट अपर बाउंड्री वाटर टेबल। వేర్ ఇన్ కేస్ ఆఫ్ కన్ఫైన్డ్ ఆక్విఫర్ వాటి యొక్క అప్పర్ బౌండరీ అనేది సర్ఫేస్ అనమాట, సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్. ఓకే, దీంట్లో వచ్చేసరికి దాని యొక్క అప్పర్ బౌండరీ దాని యొక్క వాటర్ టేబుల్. అండ్ వెన్ వాటర్ కెన్ ఫ్లో డైరెక్ట్లీ బిట్వీన్ ద సర్ఫేస్ అండ్ ద సాచురేటెడ్ జోన్ ఆఫ్ ఎన్ ఆక్విఫర్, ద ఆక్విఫర్ ఈస్ కన్ఫైన్డ్. ఓకే, సర్ఫేస్ అండ్ సాచురేటెడ్ జోన్కి మధ్యలో డైరెక్ట్గా వాటర్ కనుక ఫ్లో చేసే విధంగా, ఫ్లో అయ్యే విధంగా ఉంటే అటువంటి ఆక్విఫర్ని అన్కన్ఫైన్డ్ అని చెప్పేసి అంటారు అన్నమాట, సర్ఫేస్కి అండ్ అదేవిధంగా సాచురేటెడ్ జోన్కి. ద డీపర్ పార్ట్స్ ఆఫ్ అన్కన్ఫైన్డ్ ఆక్విఫర్స్ ఆర్ యూజువల్లీ మోర్ సాచురేటెడ్ సిన్స్ గ్రావిటీ కాసెస్ వాటర్ టు ఫ్లో డౌన్వర్డ్. ఓకే, అన్కన్ఫైన్డ్ ఆక్విఫర్స్లో డీపర్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఎక్కువగా సాచురేట్ అవ్వబడి ఉంటుంది, ఎందుకంటే గ్రావిటీ ఏం చేస్తుంది, వాటర్ని కిందకి ఫ్లో అయ్యే విధంగా పుష్ చేస్తుంది. అండ్ కన్ఫైన్డ్ ఆక్విఫర్లో ఏం జరుగుతుందంటే వాటర్ బేరింగ్ సబ్సర్ఫేస్ స్ట్రాటమ్ ఇస్ దట్ ఈస్ బౌండెడ్ అబౌవ్ అండ్ బిలో బై ఫార్మేషన్స్ ఆఫ్ ఇంపర్మియబుల్ ఆర్ రిలేటివ్లీ పర్మియబుల్ సాయిల్ ఆర్ రాక్. ఓకే, ఒక వాటర్ బేరింగ్ సబ్సర్ఫేస్ అన్నమాట బేసికల్లీ ఇక్కడ జరిగేది ఏంటంటే అబౌవ్ అండ్ బిలో రెండు ఇంపర్మియబుల్ రాక్స్ ఆర్ సాయిల్తో బౌండ్ అవ్వబడి ఉంటుంది అన్నమాట, కన్ఫైన్ అవ్వబడి ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, సో అదే బేసికలీ కన్ఫైన్డ్ ఆక్విఫర్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ అస్ ఆర్టిజియన్ ఆక్విఫర్. సో ఇలా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు, ఆర్టిజియన్ ఆక్విఫర్ అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీరు పార్ట్స్ చూసుకున్నట్టయితే అన్కన్ఫైన్డ్ ఆక్విఫర్ దాని యొక్క టాప్ సర్ఫేస్ ఏదైతే, దాని యొక్క బౌండరీ ఏదైతే ఉందో అదే దాని యొక్క వాటర్ టేబుల్ కూడా. దాని కింద ఆక్విటార్డ్ ఉంటుంది, దాని కింద కన్ఫైన్డ్ ఆక్విఫర్. ఓకేనా, అబోవ్ అండ్ బిలో ఫార్మేషన్స్ ఆఫ్ ఇన్పర్మియబుల్ రాక్ కానీ సాయిల్తో కానీ బౌండ్ అవ్వబడి ఉంటుంది. ఓకే, ఆక్వీక్లూడ్ ఫైనల్లీ దీనికి సంబంధించి మళ్ళీ చూద్దాం. అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆక్విఫర్. ఆక్విఫర్ ఒక ప్రాపర్టీస్ ఏంటంటే బేసికల్లీ పొరస్గా ఉంటుంది, స్పెసిఫిక్ ఈల్డింగ్ అనేది ఇస్తుంది అండ్ స్పెసిఫిక్ రిటెన్షన్ అనేది ఇస్తుంది, స్టోరేజ్ బై ఎఫిషియన్సీ, దాన్నే మన ఫీల్డ్ కెపాసిటీ అని చెప్పేసి అంటాము, పర్మిబిలిటీని ఇస్తుంది, ట్రాన్స్మిసిబిలిటీని కూడా ఇస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పొరాసిటీ అంటే ఏదో చూస్తున్నాం, పొరాసిటీ ఆర్ వాయిడ్ ఫ్రాక్షన్ ఈజ్ ద మెజర్ ఆఫ్ వాయిడ్ దట్ ఈస్ ఎంటీ స్పేసెస్ ఇన్ మెటీరియల్. మెటీరియల్లో ఉండే ఎంటీ స్పేసెస్ ఒక వాయిడ్ ఫ్రాక్షన్ని మనం పొరాసిటీ అని చెప్పేసి అంటాం అనమాట. అండ్ ఈస్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ ఓవర్ ద టోటల్ వాల్యూమ్. టోటల్ వాల్యూమ్, ఓకేనా, టోటల్ వాల్యూమ్లో ఎంత వాల్యూమ్ ఆఫ్ వాయిడ్ ఫ్రాక్షన్ ఉంది అని చెప్పేసి చెప్పే టర్మ్నే పొరాసిటీ. బిట్వీన్ 0 to 1 దీని యొక్క వాల్యూ అనేది లై చేస్తూ ఉంటుంది అనమాట. జీరో కూడా పొరాసిటీ జీరో కూడా ఉండవచ్చు, ఓకేనా, పొరాసిటీ జీరో కూడా ఉండవచ్చు. అదర్వైజ్ వన్ పొరాసిటీకి ఎప్పుడైతే రీచ్ అవుతుందో దాన్ని మనము అసలు సాయిల్ అనే చెప్పాము, అక్కడ మొత్తం ఏరియా ఉంది అని చెప్పేసి దాని మీనింగ్. సో 0 to 100% లైట్ చేస్తుందంటే బేసికల్లీ ఇది జీరో కూడా అయి ఉండదు అండ్ 100 కూడా అయి ఉండదు. జీరోకి గ్రేటర్ దాన్గా ఉంటుంది అండ్ 100కి లెస్ దాన్గా ఉంటుంది, ఓకేనా, ఆర్ యాజ్ ఏ పర్సంటేజ్ బిట్వీన్ 0 to 100%. అది ఫ్రాక్షన్లో తీసుకుంటే ఆ విధంగా 0 to 1, పర్సంటేజెస్లో తీసుకుంటే 0 to 100% అని చెప్పవచ్చు. పొరాసిటీ ఆఫ్ సర్ఫేస్ సాయిల్ టిపికల్లీ డిక్రీజెస్ అస్ పార్టికల్ సైజ్ ఇంక్రీజెస్. పార్టికల్ సైజ్ ఎంత పెరుగుతుంటే అంత పొరాసిటీ కూడా ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది, పొరాసిటీ ఆఫ్ సర్ఫేస్ డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్పెసిఫిక్ ఈల్డ్. సో ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ విచ్ ఏ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఆక్విఫర్ ఆఫ్టర్ బీయింగ్ సాచ్యురేటెడ్, అంటే ఆక్విఫర్ సాచ్యురేట్ అయిన తర్వాత, ఆక్విఫర్ అంటే ఆల్రెడీ చెప్పాను ఏందో, సో అది వన్స్ సాచ్యురేట్ అయిన తర్వాత విల్ ఈల్డ్ బై గ్రావిటీ. ఇప్పుడు కింద డయాగ్రామ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే గ్రావెల్ అండ్ అదేవిధంగా శాండ్ క్లే సాలిడ్ రాక్ మనకు చూపించడం జరిగింది. శాండ్ అంటే ఇక్కడ ఫైన్ శాండ్ తీసుకున్నారు. సో బేసికల్లీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఎప్పుడైతే వాటర్ రన్ ఆఫ్ అయిందో, ఒక ఫ్రెష్ వాటరు రన్ ఆఫ్ అయిందో ఒక అన్రెగ్యులేటెడ్ వాటర్ షెడ్లో, అది ఇక్కడ చూపిబడింది అనమాట. సో గ్రావెల్లో ఎక్కువ పోర్స్ ఎక్కువ వాయిడ్స్ ఉంటాయి కాబట్టి వాటర్ అనేది ఆ వాయిడ్స్లో ట్రావెల్ చేసేసి ర్యాపిడ్ డ్రైనేజ్ అనేది అక్కడ జరిగింది. అండ్ అదేవిధంగా ఫైన్ శాండ్లో ఏం జరిగింది, దానికంటే కొంచెం తక్కువ డ్రైనేజ్ ఒక మోడరేట్గా జరిగింది, మోడరేట్ డ్రైనేజ్ జరిగింది. అండ్ ఫైనల్లీ క్లేలో ఆల్రెడీ టైనీ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి
ఓకేనా. డ్రైనేజ్ అనేది గ్రావెల్ ఫైన్ సాండ్ అంతా జరగదు, బట్ సంవాట్ స్లో డ్రైనేజ్ అనేది జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా డ్రైనేజ్ని బట్టి ఏమై ఉంటుంది, ఆ స్పెసిఫిక్ ఈల్డ్ అనేది కూడా క్లాసిఫై ఉంటుంది. సో ఎంత ఎక్కువ డ్రైనేజ్ ఉంటే అంత ఎక్కువగా స్పెసిఫిక్ ఈల్డ్ ఉన్నట్టు. సో యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఆక్విఫైరే కదా కన్సిడర్ చేసేది, దాని యొక్క క్వాంటిటీనే కదా మనం కన్సిడర్ చేసేది, ఏదైతే గ్రావిటీ వల్ల ఈల్డ్ అవుతుందో. సో ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఎయిదర్ యాజ్ ఏ రేషియో ఆర్ పర్సంటేజ్ ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద ఆక్విఫర్. వాల్యూమ్ ఆఫ్ ఆక్విఫర్ ఏదైతే ఉందో దాన్ని ఓకే దాంట్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఈల్డింగ్ జరుగుతుందో అది మనం పర్సంటేజ్ టర్మ్స్లో చెప్తామన్నమాట. టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద ఆక్విఫర్ తీసుకుంటామన్నమాట. ఆ టోటల్ వాల్యూమ్ ఆఫ్ ఆక్విఫర్ని 100% అనుకుంటే ఎంత పర్సంటేజ్ దాంట్లో ఈల్డింగ్ అనేది జరుగుతుంది గ్రావిటీ వల్ల అని చెప్పే టర్మే ఈ స్పెసిఫిక్ ఈల్డ్. స్పెసిఫిక్ ఈల్డ్ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ ద వాటర్ అవైలబుల్ టు వెల్స్. ఏదైతే వాటర్ వెల్స్ కోసం అవైలబుల్గా ఉంటుందో సో అదంతా స్పెసిఫిక్ ఈల్డ్లోకి మెజర్లోకి తీసుకుంటాము. దాని తర్వాత ఫీల్డ్ కెపాసిటీ అండ్ అదేవిధంగా స్పెసిఫిక్ రిటెన్షన్. ఫీల్డ్ కెపాసిటీ అంటే ఏంది, ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ సాయిల్ మాయిశ్చర్ ఆర్ వాటర్ కంటెంట్ హెల్డ్ ఇన్ సాయిల్ ఆఫ్టర్ ఎక్సెస్ వాటర్ హ్యాస్ డ్రైన్డ్. అది ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో అది డ్రైన్ అయిన తర్వాత ఏదైతే అమౌంట్ ఆఫ్ సాయిల్ మాయిశ్చర్, సాయిల్లో ఏదైతే మాయిశ్చర్ ఉంటుందో వాటర్ ఉంటుందో ఏదైతే వాటర్ కంటెంట్ ఉందో అది సాయిల్లో హోల్డ్ చేయబడి ఉంటే దాన్ని మనము ఫీల్డ్ కెపాసిటీ అని చెప్పేసి అంటామన్నమాట. ద ఫిజికల్ డెఫినేషన్ ఆఫ్ ఫీల్డ్ కెపాసిటీ ఇస్ ద బల్క్ వాటర్ కంటెంట్ రీటైన్డ్ ఇన్ సాయిల్. బల్క్ వాటర్ మీన్స్ ఏదైతే సాచురేట్ చేస్తుందో ఓకేనా, అంటే టోటల్లీ వాయిడ్స్ని ఆగుపేసేసేసి సాచురేషన్ యొక్క డిగ్రీని 1 తీసుకొస్తుందో, ఆర్ అదర్వైజ్ సాచురేషన్ పర్సంటేజ్ని 100 తీసుకొస్తుందో ఓకేనా, దాన్ని మనం ఫీల్డ్ కెపాసిటీ అని చెప్పేసి ఉంటాము. స్పెసిఫిక్ రిటెన్షన్, ద రేషియో ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ దట్ ఏ గివెన్ బాడీ ఆఫ్ రాక్ ఆర్ సాయిల్ విల్ హోల్డ్ అగేన్స్ట్ ద పుల్ ఆఫ్ ద గ్రావిటీ. పుల్ ఆఫ్ ద గ్రావిటీకి అగేన్స్ట్గా ఏదైతే హోల్డ్ చేయబడి ఉంటుందో సాయిల్లో ఓకేనా, దాని యొక్క వాల్యూమ్ ఆఫ్ వాటరు టు ద వాల్యూమ్ ఆఫ్ ద బాడీ ఇట్ సెల్ఫ్ ఓకే. ఏదైతే వాల్యూమ్ గ్రావిటీకి అగేన్స్ట్ హోల్డ్ చేయబడి ఉంటుందో సాయిల్లో టు ద వాల్యూమ్ ఆఫ్ ద బాడీ ఇట్ సెల్ఫ్, ఆ బాడీ టోటల్ బాడీ ఏదైతే ఉంటుందో ఆ సాయిల్ పార్టికల్స్ కలిసి మొత్తం ఏదైతే సాయిల్ స్ట్రక్చర్ ఫామ్ అయి ఉంటుందో అక్కడ అదంతా మనం కన్సిడర్ చేస్తామన్నమాట. దాని యొక్క రేషియోని మనం స్పెసిఫిక్ రిటెన్షన్ అని చెప్పేసి అంటాం. ఇట్ ఈజ్ యూజువల్లీ ఎక్స్ప్రెస్డ్ యాజ్ పర్సంటేజ్. దాని తర్వాత పర్మియబిలిటీ అంటే బేసికల్లీ చెప్పొచ్చు వాటర్ని అలో చేసే ఒక గుణం, ఒక క్వాలిటీ అన్నమాట. సో జస్ట్ యాజ్ ద పొరాసిటీ ఆఫ్ ద సాయిల్ ఎఫెక్ట్స్ హౌ మచ్ వాటర్ ఇట్ కెన్ హోల్డ్, ఇట్ ఆల్సో ఎఫెక్ట్స్ హౌ క్విక్లీ వాటర్ కెన్ ఫ్లో త్రూ ద సాయిల్. సో ఈ హౌ క్విక్లీ వాటర్ కెన్ ఫ్లో త్రూ ద సాయిల్ అని చెప్పే టర్మ్ని మనం ఏమంటాం, పర్మియబిలిటీ అని చెప్పేసి అంటాం. ఎంత ఎక్కువగా పర్మియబిలిటీ ఉంటే అంత ఎక్కువగా వాటర్ ఫ్లో అవుతుంది అని చెప్పేసి పోర్స్ ద్వారా ఓకేనా. సో ఎంత ఎక్కువ అమౌంట్లో పోర్స్ ఉంటాయో అంతే ఎక్కువగా అది వాటర్ అనేది అక్కడ ఫ్లో అవుతుంది. దట్ మీన్స్ అంతే ఎక్కువగా అక్కడ పర్మియబిలిటీ లై చేసి ఉంటుంది. సో ద అబిలిటీ ఆఫ్ వాటర్ టు ఫ్లో త్రూ ఏ సాయిల్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ సాయిల్స్ పర్మియబిలిటీ. సో ఇక్కడ ఒక కంపారిజన్ చూపించడం జరిగింది, గ్రావెల్, శాండ్, సిల్ట్, క్లేలో. ఓకే, గ్రావెల్లో అయితే టూ మినిట్స్లో ఏం జరుగుతుంది, వాటర్ అనేది పోర్స్ ద్వారా ఫ్లో అయిపోయి టోటల్ వాటరు డ్రైన్ ఆఫ్ అయిపోతుంది, రన్ ఆఫ్ అయిపోతుంది. అండ్ శాండ్లో కొంచెం టైం తీసుకుంటుంది, అండ్ అదేవిధంగా సిల్ట్లో ఇంకా ఎక్కువ తీసుకుంటుంది, క్లేలో ఇంకా ఎక్కువ చాలా టైం అనేది తీసుకుంటుంది. ఓకే, అంటే పోర్స్ ద్వారా ట్రావెల్ అవుతూ వన్ సైడ్ టు అనదర్ సైడ్ వెళ్ళటానికి. ఈ విధంగా వాటి యొక్క పోర్స్, అమౌంట్ ఆఫ్ పోర్స్ని బట్టి ఈ యొక్క పర్మిబిలిటీ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. ట్రాన్స్మిసిబిలిటీ, ఏ మెజర్ ఆఫ్ ద రేషియో ఆఫ్ ద రెస్పాన్స్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ద సిస్టమ్ ఇన్ స్టడీ స్టేట్ ఫోర్స్డ్ వైబ్రేషన్. రేషియో ఆఫ్ ద రెస్పాన్స్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ద సిస్టమ్ ఇన్ స్టడీ స్టేట్ ఫోర్స్డ్ వైబ్రేషన్ టు ద ఎక్సైటేషన్ యాంప్లిట్యూడ్. ద రేషియో మే బి ఇన్ ఫోర్సెస్, డిస్ప్లేస్మెంట్స్, వెలాసిటీస్ ఆర్ యాక్సలరేషన్స్. అంటే సింప్లీ చెప్పాలంటే ఏదైతే ఫోర్స్ ట్రాన్స్మిట్ చేయబడుతుందో అపాన్ ద ఫోర్స్ అప్లైడ్ ఓకేనా, ప్రతి అప్లైడ్ ఫోర్స్లో ఎంతైతే ఫోర్స్ని ట్రాన్స్మిట్ చేస్తామో దాన్ని మనం ట్రాన్స్మిసిబిలిటీ అని చెప్పేసి అంటాం అన్నమాట. ద ట్రాన్స్మిసిబిలిటీ ఆఫ్ అన్ అన్కన్ఫైన్డ్ ఆక్విఫర్ డిపెండ్స్ అపాన్ ద డెప్త్ ఆఫ్ ద గ్రౌండ్ వాటర్ టేబుల్. సో ఇది గ్రౌండ్ వాటర్ టేబుల్ యొక్క డెప్త్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఈ ట్రాన్స్మిసిబిలిటీ అనే ఫ్యాక్టర్.
నెక్స్ట్ ఇఫ్ యూ సీ వాట్ ఈజ్ ఆక్విక్లూడ్, సో ఇట్ ఈస్ ఎ సాలిడ్ ఇంపర్మియబుల్ ఏరియా. ఇక్కడ మీరు ఫిగర్లో చూడొచ్చు ఆక్విక్లూడ్ అన్నిటికంటే కింద ఉండే పార్ట్, సో ఇంపర్మియబుల్ ఏరియా అన్నమాట. దీంట్లో ఎటువంటి పర్మియబిలిటీ అనేది ఉండదు అండ్ సాలిడ్గా ఉంటుంది, అండర్లయింగ్ ఉంటుంది, అన్నిటికంటే కింద లై చేస్తుంది, ఆర్ ఓవర్లయింగ్ అన్ ఆక్విఫర్, ఆక్విఫర్ పైన ఉంటుంది లేకపోతే అండర్లయింగ్ అయినా అయి ఉంటుంది. ఇఫ్ ద ఇంపర్మియబుల్ ఏరియా ఓవర్లైస్ ద ఆక్విఫర్ ప్రెషర్ కుడ్ కాజ్ ఇట్ టు బికమ్ ఏ కన్ఫైన్డ్ ఆక్విఫర్. ఒకవేళ ఇంపర్మియబుల్ ఎప్పుడైనా ఇంపర్మియబుల్ ఏరియా ఎప్పుడైనా ఒక అన్కన్ఫైన్డ్ ఆక్విఫర్ పైన ఉంటే అది ఏం చేస్తుంది, టూ సైడ్స్ బౌండ్ చేస్తుంది కదా, దానివల్ల ఏమైపోతుంది, ఆ అన్కన్ఫైన్డ్ కాస్త కన్ఫైన్డ్ ఆక్విఫర్ అయిపోతుంది. సో సాలిడ్ ఇంపర్మియబుల్ ఏరియా అండర్లయింగ్ ఆర్ ఓవర్లయింగ్ అన్ ఆక్విఫర్ ఈజ్ బేసికల్లీ ఆక్విక్లూడ్ అనమాట. ఇట్ కెన్ అబ్జర్బ్ వాటర్ బట్ కెన్ నాట్ ట్రాన్స్మిట్ ఇట్ ఇన్ సిగ్నిఫికెంట్ అమౌంట్. వాటర్ని అయితే అబ్జర్బ్ చేసుకోగలదు బట్ దాని యొక్క ఇంపర్మియబిలిటీ వల్ల అది ట్రాన్స్మిట్ అయితే చేయలేదు. సో బేసికల్లీ ఆక్విఫ్యూజ్ అండ్ ఆక్విటార్డ్ మధ్యలో డిఫరెన్సెస్ మనం చూసుకున్నట్టయితే ఆక్విఫ్యూజ్ వచ్చేసి ఒక ఇంపర్మియబుల్ బాడీ, అంటే పర్మియబిలిటీ ప్రొవైడ్ చేయనటువంటి బాడీ ఆఫ్ ఎ రాక్ విచ్ కంటైన్స్ నో ఇంటర్ కనెక్టెడ్ ఓపెనింగ్స్, దాంట్లో ఇంటర్ కనెక్టెడ్ ఓపెనింగ్స్ అనేవి ఉండవు అనమాట, ఆఫ్ ఇంటర్ స్టైసెస్ అండ్ దేర్ ఫోర్ నేదర్ అబ్జార్బ్స్ నార్ ట్రాన్స్మిట్స్ వాటర్. ఆక్విఫ్యూజ్లో జరిగేది ఏంటి, నేదర్ అబ్జార్బ్స్ నార్ ట్రాన్స్మిట్స్, సో అబ్జార్ప్షన్ అనేది కూడా జరగదు అండ్ ట్రాన్స్మిషన్ అనేది కూడా జరగదు. అండ్ ఆక్విటార్డ్లో చూసుకున్నట్టయితే అబ్జార్ప్షన్ ఏదైతే ఉంటుందో, సారీ ట్రాన్స్మిషన్ ఏదైతే ఉందో అది సమ్వాట్ జరుగుతుంది. ఏ బెడ్ ఆఫ్ లో పర్మిబిలిటీ అడ్జసెంట్ టు ఎన్ ఆక్విఫర్ మే సర్వ్ యాజ్ ఎ స్టోరేజ్ యూనిట్ ఫర్ గ్రౌండ్ వాటర్ ఆల్దో ఇట్ డస్ నాట్ ఈల్డ్ వాటర్ రెడీలీ. ఈల్డింగ్ చేయడం అంటే గ్రావిటీ యాక్షన్ వల్ల హోల్డ్ చేయడం అంతే కదా. అదర్వైజ్ డ్రైన్ చేసేయడం, ఆ వాటర్ని రన్ ఆఫ్ ప్రొవైడ్ చేయడం, ఓకే, దాన్ని బేసికల్లీ ఈల్డింగ్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ పర్మియబిలిటీ కూడా లోగా ఉంటుంది అండ్ వాటర్ని కూడా ఇది ఈల్డ్ చేయలేదు. దాని తర్వాత డార్సీస్ లా. సో డార్సీస్ లా మనము కెమిస్ట్రీలో చదివేటప్పటి నుంచి చదువుతూనే ఉన్నాము. డార్సీస్ లా ఏంటి బేసికల్లీ, సారీ ఫిజిక్స్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ నుంచి చదువుకుంటూ వస్తున్నాము. సో ఇట్ ఈస్ అ సింపుల్ ప్రపోర్షనల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇన్స్టాంటేనియస్ డిశ్చార్జ్ రేట్ through a porous medium, the viscosity of the fluid and the pressure drop over a given distance. So Darcy's law em cheptundante flow of a fluid through porous medium, porous ante denigaithe ekkuva porosity untundo, ekkuva pores anevi contain ayyi untundo atuvanti body sambandhichi maatladutund anamata. So dantlo flow ee vidhanga untundo cheptund anamata. So dani sambandhichi హెన్రీ డార్సీ అనే ఆయన ఒక ఈక్వేషన్ని చెప్పడం జరిగింది. సో ఇట్ ఈస్ ఓన్లీ వ్యాలిడ్ ఫర్ స్లో విస్కస్ ఫ్లో, స్లోగా ఉండాలి ఫ్లో అండ్ అదేవిధంగా విస్కస్ ఫ్లో ఉండాలి. ఆబ్వియస్లీ దేనికైతే విస్కాసిటీ ఎక్కువగా ఉంటుందో దాని యొక్క ఫ్లో కూడా స్లోగానే ఉంటుంది. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే దాని యొక్క డిశ్చార్జ్ ఫార్ములా వచ్చేసి క్యూ ఈజ్ ఈక్వల్ టు టీఐడబ్ల్యూ. టీ అంటే ఇక్కడ కోషెంట్ ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ ఆఫ్ ద ఆక్విఫర్ అండ్ ఐ అంటే హైడ్రాలిక్ గ్రేడియంట్, డబ్ల్యూ అంటే విత్ ఆఫ్ ద ఆక్విఫర్. సో ఇది హెన్రీ డార్సీ అనే ఆయన ఫ్లో ఆఫ్ ద ఫ్లూయిడ్ త్రూ పోరస్ మీడియం సంబంధించి ప్రపోజ్ చేసింది. సో టిపికల్లీ ఎనీ ఫ్లో విత్ రేనాల్డ్స్ నెంబర్ లెస్ దాన్ వన్ ఈజ్ క్లియర్లీ లామినర్. లెస్ దాన్ వన్ దేనికైనా కానీ రేనాల్డ్స్ నెంబర్ కనుక ఉండి ఉంటే, రేనాల్డ్స్ నెంబర్ అంటే ఏంది, ఫ్లో ఎంత స్మూతో లేకపోతే ఎంత రఫో, ఎంత ఫ్రిక్షనల్లో మనం బేసికల్లీ చెప్పడానికి ఈ రెనాల్డ్స్ నెంబర్ యూజ్ చేస్తామన్నమాట. సో దీని యొక్క ఫార్ములా వచ్చేసి రో విడి బై న్యూ. రో అంటే డెన్సిటీ ఆఫ్ వాటరు, వి అంటే వెలాసిటీ అండ్ డి అంటే స్మాల్ డి అంటే ఇక్కడ డయామీటర్ ఆఫ్ ద పైప్, ఓకే, అండ్ న్యూ అంటే ఇక్కడ కైనమాటిక్ విస్కాసిటీ అన్నమాట. ఓకే, విస్కాసిటీ బై డెన్సిటీ ఇస్ నథింగ్ బట్ కైనమాటిక్ విస్కాసిటీ, డైనమిక్ విస్కాసిటీని ఎప్పుడైతే రోతో మీరు డివైడ్ చేస్తారో అప్పుడు ఈ ఫామ్లో వస్తుంది న్యూ అంటే కైనమాటిక్ విస్కాసిటీ అనమాట. ఇది మనం స్టోక్స్తో రిప్రజెంట్ చేసుకుంటాం, ఆర్ అదర్వైజ్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్లో సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్లో అంటే సీజెస్ యూనిట్లో వస్తుంది, మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ అంటే ఎంకేఎస్ యూనిట్లో వస్తుంది. హౌఎవర్ ఈ విధంగా మనం రేనాల్డ్స్ నెంబర్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాము. ఒకవేళ 2300 కంటే లెస్ దాన్ ఉంటే ఏ వాల్యూ అయినా కానీ అది లామినర్ ఫ్లో అని చెప్పేసి అంటాము. ఒకవేళ
4000 గంటే ఎబవ్ ఉంటే టర్బులెంట్ ఫ్లో అని చెప్పేసి అంటాము. ఓకే, D30 ఈజ్ ఏ రిప్రజెంటేటివ్ గ్రైన్ డయామీటర్ ఫర్ ద పోరస్ మీడియా, ఆఫెన్ టేకెన్ యాజ్ ద 30% పాసింగ్ సైజ్ ఫ్రమ్ ఏ గ్రైన్ సైజ్ అనాలిసిస్ యూజింగ్ సీవ్స్ విత్ యూనిట్స్ ఆఫ్ లెంగ్త్. సో ఏ సీవ్ సైజ్లో అయితే ఇప్పుడు మన గ్రెయిన్ సైజ్ అనాలిసిస్ చేసేటప్పుడు జియోటెక్నికల్ ఇంజనీరింగ్లో గ్రెయిన్ సైజ్ అనాలిసిస్ దాని యొక్క డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు ఏ సీవ్లో అయితే ఏ నెంబర్ గల సీవ్లో 30% వాల్యూమ్ అనేది రీటైన్ అయి ఉంటుందో 30% కంటే ఎక్కువగా, సో దాన్ని మనము D30 అని చెప్పేసి తీసుకుంటాం అన్నమాట ఆ వాల్యూని. ఓకే, సో D30 దీంట్లో ఏంది రిప్రజెంటేటివ్ గ్రెయిన్ డయామీటర్ అన్నమాట. ఓకే, అంటే ఇక్కడ ఏదైతే ఫార్ములాలో డి యూస్ చేస్తామో ఆ విధంగా డయామీటర్ డయామీటర్ ఆఫ్ ద పైప్ కాకుండా డయామీటర్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్ గ్రెయిన్ డయామీటర్ ఇక్కడ తీసుకుంటాం. దాని తర్వాత డోప్యూట్స్ అజంప్షన్స్. సో దాన్ని బట్టి కొన్ని అజంప్షన్స్ ఉన్నాయన్నమాట పైప్ యొక్క ఫ్లోలో, సారీ ఫ్లూయిడ్ యొక్క ఫ్లో సంబంధించి. సో స్టెబిలైజ్డ్ డ్రాడౌన్ ఫస్ట్ ఆఫ్ ఆల్, దట్ ఈస్ ద పంపింగ్ హ్యాస్ బీన్ కంటిన్యూడ్ ఫర్ ఏ సఫిషియంట్లీ లాంగ్ టైమ్ ఎట్ ఏ కాన్స్టెంట్ రేట్. పంపింగ్ అనేది ఒక కాన్స్టెంట్ రేట్ వరకు సఫిషియంట్లీ లాంగ్ టైమ్ చేయబడుతుంది. సో దట్ ద ఈక్విలిబ్రియం స్టేజ్ ఆఫ్ స్టడీ ఫ్లో కండిషన్స్ హ్యావ్ బీన్ రీచ్డ్. ఈక్విలిబ్రియం కండిషన్స్ రీచ్ అవ్వడానికి ఈ విధంగా చేయబడుతుంది. ద ఆక్విఫర్ ఈజ్ హోమోజీనియస్ ఐసోట్రోపిక్ ఆఫ్ ఇన్ఫినైట్ ఏరియల్ ఎక్స్టెంట్ అండ్ ఆఫ్ కాన్స్టెంట్ థిక్నెస్. ఈ ఆక్విఫర్ అనేది హోమోజీనియస్గా ఉంటుంది, ఐసోట్రోపిక్గా ఉంటుంది అండ్ ఆఫ్ ఇన్ఫినైట్ ఏరియల్ ఎక్స్టెంట్ అండ్ ఆఫ్ కాన్స్టెంట్ థిక్నెస్. దాని థిక్నెస్ కాన్స్టెంట్గా ఉంటుంది అన్నమాట త్రూ అవుట్ అండ్ కాన్స్టెంట్ పర్మిబిలిటీ ఉంటుంది. హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్ అంటే బేసికల్లీ చూడండి, ఇప్పుడు దేనైనా కానీ మనం స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ చదివేటప్పుడు కూడా హోమోజీనియస్ సబ్స్టెన్సెస్ పార్టికల్స్ అని చెప్పేసి వినుంటాం, ఐసోట్రోపిక్ ఎలిమెంట్స్ అని చెప్పేసి వినుంటాం. ఏంటి దాని మీనింగ్ అంటే హోమోజీనియస్ అంటే అన్ని లొకేషన్స్లో సేమ్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేసేవి అండ్ ఐసోట్రోపిక్ అంటే అన్ని డైరెక్షన్స్లో సేమ్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేసేవి. సో లొకేషన్స్ అండ్ డైరెక్షన్స్ యొక్క డిఫరెన్స్ మాత్రమే ఈ హోమోజీనిటీ అండ్ ఐసోట్రోపిక్లో ఉంటుంది అన్నమాట. సో బేసికల్లీ ప్రతి ఐసోట్రోపిక్ మెటీరియల్ హోమోజీనియస్ అంటే కూడా అంటే అని క్వశ్చన్ చేస్తే సో నాట్ ష్యూర్ అలా చెప్పలేము అన్నమాట. బట్ సమ్ ఐసోట్రోపిక్ మెటీరియల్స్ మైట్ బి హోమోజీనియస్ బట్ ఆల్ నాట్ ఆల్ ఐసోట్రోపిక్ మెటీరియల్స్ ఆర్ హోమోజీనియస్. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆక్విఫర్ ఈజ్ హోమోజీనియస్ ఐసోట్రోపిక్ ఆఫ్ ఇన్ఫినైట్ ఏరియల్ ఎక్స్టెంట్ అండ్ ఆఫ్ కాన్స్టెంట్ థిక్నెస్ దట్ ఈస్ కాన్స్టెంట్ పర్మిబిలిటీ. ద కంప్లీట్ పెనట్రేషన్ ఆఫ్ ద వెల్ విత్ కంప్లీట్ స్క్రీనింగ్ ఆఫ్ ద ఆక్విఫర్ థిక్నెస్ విత్ 100% వెల్ ఎఫిషియన్సీ. 100% వెల్ ఎఫిషియన్సీతో పెనట్రేషన్ ఆఫ్ ద వెల్ అనేది జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఫ్లో లైన్స్ అనేవి ఏవైతే ఉంటాయో, మనం ఫ్లో లైన్స్ అప్లై చేస్తాం కదా, ఏదైతే ఫ్లూయిడ్ ఫ్లో అవుతుందో దాన్ని బట్టి దాని యొక్క డైరెక్షన్స్ని బట్టి లైన్స్ కనుక మనం డ్రా చేస్తే అవి రేడియల్లీ డిస్ట్రిబ్యూట్ అవుతాయి అన్నమాట. అండ్ హారిజంటల్ అండ్ ద ఫ్లో ఈజ్ అ లామినార్ దట్ ఈస్ డయాసిస్ లా ఈజ్ అప్లికేబుల్. ఎప్పుడైతే లామినార్ ఫ్లో ఉంటుందో అప్పుడు డయాసిస్ లా అనేది మనం అప్లై చేయవచ్చు అన్నమాట. అండ్ ద వెల్ ఈజ్ ఇన్ఫినెట్లీ స్మాల్ విత్ నెగ్లిజిబుల్ స్టోరేజ్ అండ్ ఆల్ ద పంప్డ్ వాటర్ కమ్స్ ఫ్రమ్ ద ఆక్విఫర్. వెల్ ఏదైతే ఉందో దాంట్లో చాలా తక్కువగా స్టోరేజ్ ఉంటుంది అన్న స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఇన్ఫినెట్లీ స్మాల్ అని చెప్పేసి అంటాము. అండ్ ఆల్ ద పంప్డ్ వాటర్ అనేది ఆక్విఫర్ నుంచి వస్తుంది. ఇది డ్యూపిట్స్ అజంప్షన్స్ అన్నమాట. అండ్ అదేవిధంగా దానికి సంబంధించి పంపింగ్ టెస్ట్ ఒకటి చేస్తాము. దాన్ని బట్టి చూసుకున్నట్టయితే ద వాటర్ లెవెల్ ఇన్ ద వెల్ ఈజ్ డిప్రెస్డ్ టు ఎన్ అమౌంట్ ఈక్వల్ టు ద సేఫ్ వర్కింగ్ హెడ్ ఫర్ ద సబ్ సాయిల్. సో సేఫ్ వర్కింగ్ హెడ్ ఎక్కడి వరకు అయితే వస్తుందో అంతవరకు వాటర్ని మనం డిప్రెస్ చేస్తాం అన్నమాట, తగ్గిస్తాం దాని యొక్క డెప్త్ని దాని యొక్క లెవెల్ని, ఎందుకు సబ్ సాయిల్కి రీచ్ అయ్యే విధంగా ఉండటానికి. ఓకే, ద వాటర్ లెవెల్ ఈజ్ కెప్ట్ కాన్స్టెంట్ బై మేకింగ్ ద ఓకే డిప్రెషన్. అంటే డిప్రెస్ చేయడం అంటే బేసికల్లీ దాని యొక్క లెవెల్ని అంటే కిందకి పంపించడం అన్నమాట. లెవెల్ని తగ్గించాల్సిన అవసరం లేదు, బేసికల్లీ సాయిల్ని మనం అది వాటర్ని మనం సాయిల్లోకి ట్రావెల్ చేపిస్తే ఆ వాటర్ని డిప్రెస్ చేసినట్టు పోతాం. సో ద వాటర్ లెవెల్ ఈజ్ కెప్ట్ కాన్స్టెంట్ బై మేకింగ్ ద పంపింగ్ రేట్ ఈక్వల్ టు ద పర్క్యులేషన్ ఇంటూ ద సాయిల్. పంపింగ్ రేట్ అనేది పర్క్యులేషన్ ఇంటూ ద సాయిల్ రేట్కి ఈక్వల్గా అవ్వాలన్నమాట. సో ఆ విధంగా వాటర్ లెవెల్ అనేది మనం పుట్ చేస్తాం, కీప్ చేస్తాం.
the quantity of water pumped in a known time gives an idea of the probable yielding of the well of the given diameter. So edaithe water pump chestamo manamu known time lo water ni edaithe known time lo pump chestamo adi manaku yielding of the well sambandhinchi oka idea anedi istundannamata aa yokka action. Okay, this test may be carried out in existing open well. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన ఓపెన్ వెల్లో దీన్ని మనం క్యారీ చేయవచ్చు. అంటే ఏంది, అక్కడ వాటర్ని పంప్ చేసిన ద్వారా మన ప్రాబబుల్ ఈల్డింగ్ని క్యాలిక్యులేట్ చేయవచ్చు, ఆర్ అదర్వైజ్ అనలైజ్ చేయవచ్చు. సో రేట్ ఆఫ్ సీపేజ్ ఇన్ టు ద వెల్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ వాటర్ పంప్డ్ అవుట్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ స్టోర్డ్ ఇన్ ద వెల్ బై టైమ్ ఆఫ్ పంపింగ్. సో ఇది రేట్ ఆఫ్ సీపేజ్కి ఫార్ములా అన్నమాట. సో ఈ క్లాస్లో ఇంతవరకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Hope you like this one and stay tuned for my upcoming videos. Thank you.